నమస్తే అండి నా పేరు డాక్టర్ రజ ఎండి హోమియోపతి అండి గత పదిహేను సంవత్సరాలుగా నక్కల రోడ్డు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా పేషెంట్స్ యొక్క వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి మన అత్యాధునిక జర్మన్ తో పాటు మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి సో ఇప్పుడు ఈ రోజుల్లో మనం కామన్గా యూత్లో కానీ టీనేజర్స్లో అందరి నోళ్ళలో కామన్గా వినే మాట మెటాబాలిక్ రేట్ అని బిఎంఆర్ అంటే బేసల్ మెటాబాలిక్ రేట్ అని లేదంటే బాడీ మాస్ ఇండెక్స్ అనే పదాలు జనరల్గా ఎక్కువగా వింటున్నామండి సో ఆ మెటబాలిక్ రేట్ అంటే ఏమిటి అసలు బేసల్ మెటబాలిక్ రేట్ అంటే ఏమిటి బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ ఏంటి అంటే ఏమిటి అనేది నేను క్లుప్తంగా ఈ వీడియోలో చెప్పదలుచుకున్నానండి సో జనరల్గా ఈ మెటబాలిక్ రేట్ అంటే జనరల్గా మనం ఏదైనా పని చేసినప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు లేదంటే మనకి ఏదైనా ఫిజికల్ ఎగ్జర్షన్ ఉన్నప్పుడు మనకు బర్న్ అయ్యే క్యాలరీస్ అంటే మన బాడీ బర్న్ చేసే క్యాలరీస్ ఏవైతే ఉంటాయో ఆ క్యాలరీస్ని క్యాలిక్యులేట్ చేసే విధానాన్ని లేదంటే ఆ విధానం చెప్పే విధానాన్ని జనరల్గా మన ఎంఆర్ అంటే మెటాబాలిక్ రేట్ అని చెప్తూ ఉంటామండి బేసల్ మెటాబాలిక్ రేట్ అంటే ఏంటంటే మనం జనరల్గా ఏ పని చేయకుండా రెస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు బాడీ బర్న్ చేసే క్యాలరీస్ని మనం బేసల్ మెటాబాలిక్ రేట్ అంటే బిఎంఆర్ అంటూ ఉంటామండి సో జనరల్గా బాడీ మాస్ ఇండెక్స్ అంటే కరస్పాండింగ్ టు ద హైట్ వెయిట్ అంటే కొంతమంది హైట్ క్యాలిక్యులేట్ చేసి దాంతోపాటు నువ్వు ఎక్కువ నీ హైట్కి నీ ఏజ్కి నువ్వు ఎక్కువ వెయిట్ ఉన్నావు లేదంటే నీకు ఒబేసిటీ ఉంది అనే దాన్ని చెప్తూ ఉంటానండి చెప్పేదాన్ని ప విధానాన్ని మనం చెప్పే విధానాన్ని ఆ క్యాలిక్యులేట్ చేసే విధానాన్ని జనరల్గా బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అని చెప్తూ ఉంటావు సో ఈ మూడు పదాలు అంటే ఎంఆర్ మెటబాలిక్ రేటు బెసల్ మెటబాలిక్ రేటు బాడీ మాస్ ఇండెక్స్ అంటే బిఎంఐ ఈ మూడు పదాల్లో మనం జనరల్గా కామన్గా యూత్లో కానీ టీనేజర్స్ నోట్ మాట వినే మాట ఏంటంటే మెటబాలిక్ రేట్ అంటే జనరలీ మనం క్యాలరీ మనం వర్క్ చేసేటప్పుడు మన బాడీ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసింది మనం ఎన్ని క్యాలరీస్ మనం బర్న్ బర్న్ అయ్యాం మనం తినే ఫుడ్ ఎంత అసిములేట్ అయింది ఎంత డైజెస్ట్ అవుతుంది దానివల్ల మనకి ఒబేసిటీ వచ్చిందా లేదా అనే దాన్ని జనరల్గా మెటబాలిక్ రేట్ అని జనరల్గా ఎక్కువగా మనం వింటూ ఉంటామండి సో ఈ మెటబాలిక్ రేట్ అనేది జనరల్గా యంగ్ యంగ్ ఏజ్ గ్రూప్లో కానీ యూత్లో కానీ టీనేజర్స్లో కానీ ఒక వయసు చిన్నపిల్లల్లో కానీ ఎక్కువ అంటే క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతూ ఉంటాయి వాళ్ళు ఎక్కువ ఫుడ్ తిన్నా వెయిట్ చేంజెస్ అనేవి వాళ్ళలో చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయండి అంటే జాగ్రత్తగా ఉంటే అంటే వీళ్ళు ఎక్కువ జంక్ ఫుడ్స్ కానీ లేదంటే కూల్ డ్రింక్స్ కానీ కార్బోనేటెడ్ బివరేజెస్ కానీ లేదంటే స్టోర్డ్ క్యాండ్ టిండ్ ఫుడ్స్ ఎక్కువ తింటాము తింటే జనరల్గా వాళ్ళ వాళ్ళ మెటబాలిక్ రేట్ అనేది దానికి తగ్గట్టుగా తగ్గిపోతూ ఉంటుంది వెయిట్ గెయిన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అండి సో అలా కాకుండా కొద్దిగా తినాల్సిన ఫుడ్ కంటే ఎక్కువ తిన్నా కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తిన్నా ఒక ఏజ్ గ్రూప్లు అంటే బిలో మనం ఒక యూత్లో కానీ టీనేజర్స్లో కానీ తీసుకుంటే వాళ్ళల్లో ఏంటంటే వాళ్ళు మెటబాలిక్ రేట్ చాలా హై చాలా యాక్టివ్గా బాడీ కూడా ఫిజికల్లీ యాక్టివ్ మెంటల్గా కూడా వాళ్ళు యాక్టివ్గా ఉంటారు కాబట్టి కొద్దిగా వెయిట్ చేంజెస్ అనేవి ప్రాపర్గా ప్రామినెంట్గా అంతే కనిపించేవాడిని అదే మనం ఒక ఏజ్ గ్రూప్ అంటే ఒక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చిన వాళ్ళల్లో మనం తీసుకుంటే జనరల్గా మెటాబాలిక్ రేట్ తగ్గిపోతూ ఉంటుంది మన క్యాలరీస్ బర్నింగ్ అనేది కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది అప్పుడు వాళ్ళు వెయిట్ చేంజెస్ వెయిట్ గెయినింగ్ అనేది వాళ్ళలో ఎక్కువగా మనకు ఉంటుంది అంటే అక్కడ నుంచి మనకి మొదలయ్యే చేంజెస్ ఒబేసిటీ అంటే ఓబకాయం జనరల్గా ముప్పై ఏళ్ళు నలభై ఐదేళ్ళు ఉన్న వాళ్ళలో ఊబకాయం సమస్యలు ఎందుకు వస్తాయి అంటే కరస్పాండింగ్ టు ద ఏజ్ గ్రూపు వాళ్ళకి మెటాబాలిక్ రేట్ తగ్గిపోతూ ఉంటుంది సో క్యాలరీస్ ఎక్యులేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది బర్నింగ్ క్యాలరీస్ బర్న్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఫుడ్ ఇంటేక్ అనేది పెరిగిపోతూ ఉంటుంది కార్బోహైడ్రేట్ ఫుడ్స్ దా అక్కడ నుంచి మనకు మెటాబాలిజంలో తేడా వస్తూ ఉంటుంది అంటే బిఎంఆర్లో కూడా తేడా వస్తుంటుంది తద్వారా మనకు బాడీ మాస్ ఇండెక్స్లో కూడా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి అంటే వయసు పెరిగే కొద్దీ మనకు బాడీలో ఒబేసిటీ అంటే వెయిట్ గెయిన్ టెన్ టు ఫిఫ్టీన్ కేజెస్ కొంతమందిలో ట్వంటీ కేజెస్ వెయిట్ గైన్ అనేది ఎక్సెసివ్గా కనిపిస్తూ ఉంటుంది ఇష్యూ డిపాజిషన్ అంటే ఫ్యాటీ డిపాజిషన్ ఎబ్డామిన్ చుట్టుతా పొట్ట చుట్టుతా లేదంటే కాళ్ళు థైస్ చుట్టుతా కొంతమంది చేతులు చుట్టూతా అంటే ఎక్కడైతే మనకి మసల్ మాస్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఫ్యాట్ డిపాజిషన్ అనేది అక్యుములేషన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటారు కాబట్టి సో వాళ్ళలో వాళ్ళలో ఒబేసిటీ అంటే ఓబకాయం ఊబకాయం నుంచి వచ్చే ఆరోగ్య సమస్యల్లో కూడా వాళ్ళకి ఎక్కువగా దారి తీయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది కొంతమంది మా క్లినిక్కి వచ్చినప్పుడు అడుగుతూ ఉంటారు కామన్గా అంటే మేము వెయిట్ పెరిగినా మేము యాక్టివ్గానే ఉన్నామండి చాలా ఎనర్జెటిక్గా ఉన్నాం చాలా లైవ్లీగా ఉన్నాం అంటూ ఉంటారు సో అలా మనకు కనిపించే పేషెంట్స్ అలా మనకు కనిపించే ఇండివిజువల్స్ ఏంటంటే వందలో ఎవరిలో వందలో ఒక వంద మంది ఓబెఎస్ ఇండివిజువల్స్ని తీసుకుంటే ఒక ఫైవ్ టు టెన్ మెంబర్స్ మనకి ఆ రేషియోలో కోకు చెందిన వాళ్ళు ఉంటారండి మిగతా నైన్టీన్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ మెంబర్స్ ఏంటంటే వాళ్ళ యాక్టివిటీస్ స్లో అయిపోవటం వాళ్ళు ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఆత్మన్యూన్యత భావన గురవటం నా ఫిజికల్ యాక్టివిటీస్ నేను ప్రాపర్గా కోపప్ చేయలేకపోతున్నాను కదా మన జీవన శైలి అంటే నా లైఫ్ స్టైల్ మారిపోయింది కదా అని డిప్రెషన్ గురైపోయి వాళ్ళు ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఆత్మన్యూన్యత భావన గురై నలుగురిలో కలవటం కూడా మానేస్తూ ఉంటారండి సో అలా కాకుండా అలా ఉన్న ఇండివిజువల్స్ ఒకళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్లోనే కామన్గా అక్కడ ఆన్ అండ్ ఆఫ్గా మనకి తగులుతూ ఉంటారు సో వాళ్ళల్లో మనం కౌన్సిలింగ్ ఇవ్వటం తద్వారా వాళ్ళ లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్లో మార్పులు తీసుకురావటం ప్రాపర్గా ఎంఆర్ బిఎంఆర్ బాడీ మాస్ ఇండెక్స్ మనం క్యాలిక్యులేట్ చేయటం తద్వారా వాళ్ళు ఏవైతే ఎక్సెస్గా క్యాలరీస్ డామినన్ చుట్టూతా కానీ వాళ్ళ బాడీలో డిపాజిట్ అయిందో వాళ్ళు ఆ వెయిట్ తగ్గడానికి ఏవైతే మార్గాలు ఉంటాయో అంటే రెగ్యులర్గా కాస్త బ్రిస్క్ వాకింగ్ చేయటం లేదంటే ఎర్లీ మార్నింగ్ వాక్ చేయటం లేదంటే ఏదైనా జాగింగ్ యోగా లాంటివి జాయిన్ అవ్వటం రెగ్యులర్గా ట్రెడ్మిల్ ఎక్సర్సైజ్ అవి చేసుకోవటం మనకి ఎఫర్డబులిటీ ఉంది ఆ ఇండివిజువల్ ఎఫర్ట్ చేయగలడం అంటే ట్రెడ్మిల్లే కొన్ని తెచ్చుకుని మన ఇంట్లో పెట్టుకుని మనం రెగ్యులర్గా మనం దాని మీద ఎక్సర్సైజ్ చేయటం రన్నింగ్ జాగింగ్ అవి చేయటం మనకి ఫుడ్ హ్యాబిట్స్లో లిమిటెడ్గా తినటం కొద్దిగా క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అనేది తగ్గించుకోవటం లేదంటే వాళ్ళు కన్జంప్షన్ అనేది ఫుడ్ కొంతమందిలో ఎక్కువ ఉంటుంది తినకుండా ఉండలేరు అట్లాంటి వాళ్ళు ఏంటంటే టైమింగ్స్ ఏవైతే మనకి ఫుడ్ ఇంటర్వెల్ టైమింగ్స్ ఉంటాయి అవి మార్చుకోవటం కొంత ఎవ్రీ త్రీ అవర్స్కి ఫోర్ అవర్స్కు రెగ్యులర్గా ఏదో కాస్త తింటూ ఉంటాం మన స్టమక్ ఫిల్ అయ్యే వరకు తింటాం కొంతమంది ఏంటంటే బాగుంది కదా అని ఎక్కువ తినేస్తూ ఉంటారు ఎక్కువ తినేది ఏదైతే ఉంటుందో అది కూడా మళ్ళీ మనకి ఫ్యాటీ డిపాజిషన్ అంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో తేడాలు రావటం వల్ల ఈ బాడీ మాస్ ఇండెక్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం హార్మోన్స్కి మెటాబాలిజంకి చాలా ఇంటర్లింక్డ్ ఫినామినా ఉంటుందండి బాడీలో సో ఈ వీటిలో చేంజెస్ రావటం నార్మల్ సర్కాడియన్ రిథమ్స్ ఏవైతే ఉంటాయో బాడీలో సైక్లికల్గా నార్మల్గా రెగ్యులర్గా జరగాల్సిన చేంజెస్ ఏవైతే ఉంటాయో వాటిలో మార్పులు వచ్చేయటం వల్ల ఈ ఒబేసిటీ రావటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది సో ఇట్లాంటి చేంజెస్ని అన్నీ మనం ఓవర్కమ్ చేసుకుంటూ జనరల్గా మన బాడీ మన మనకి ఎలా మనం కోఆపరేట్ చేసుకుంటున్నాము మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది వీటిలో మన యాక్టివిటీస్లో మనం ఎక్కడెక్కడ చేంజ్ తీసుకోవాలి అన్నీ మనం కోఆర్డినేట్ చేసుకుంటూ మనం వీటిలో చేంజెస్ తీసుకురాగలిగితే ఫుడ్ హ్యాబిట్స్లో కూడా మనం చేంజ్ చేయగలిగితే ఇందాక నేను చెప్పిన జాగ్రత్తలు అన్నీ పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ పాటించుకుంటూ తద్వారా మంచి ఒక డాక్టర్ ఒక డైటీషియన్ అవసరం అయితే ఒక ఒక డైట్యూషియన్ మనం ప్రాపర్గా మనం అసోసియేట్ చేసుకుంటూ డైట్ చార్ట్ అది ప్రాపర్గా మెయింటైన్ చేయలేతే డెఫినెట్గా మన బాడీ మాస్ ఇండెక్స్ని మనం తగ్గించుకోగలమండి సో ఈ హోమియోపతి పార్టీకి వస్తే మన ట్రీట్మెంట్లో మనకి జనరల్గా ఈ అమాంతం బేసల్ మెటబాలిజం రేట్లో తేడాలు వచ్చిన వాళ్ళు కానీ ఈ బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్లో తేడాలు వచ్చిన వాళ్ళు కానీ లేదంటే మెటబాలిక్ రేట్ మారిపోయిన వాళ్ళు కానీ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు కానీ ఈ హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళలో ఎక్సలెంట్ బ్యూటిఫుల్ హోమియోపతిక్ రెమెడీస్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఉందండి సో దీన్ని మనం హోమియోపథిక్ పార్ట్లోకి వస్తే పేషెంట్ యొక్క కాన్స్టిట్యూషన్ అంటే పేషెంట్ యొక్క రోగి యొక్క శరీర తత్వాన్ని బట్టి మన వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి అంటే పేషెంట్ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ బూస్టప్ చేయడానికి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది కాబట్టి సో ఒక్కసారి మన పేషెంట్ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ మన మెటబాలిక్ లెవెల్స్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ మనం అవసరమైన హోమియోపతి ట్రీట్మెంట్ అంటే జనరల్గా దీంట్లో మనకి హోమియోపతిక్ మెడిసిన్స్కి వచ్చేవాడికి ఖాళీ గ్రూప్ అని లేదంటే బెరైటా గ్రూప్ అని లేదంటే కొన్ని స్పెసిఫిక్ రెమెడీస్ స్పెసిఫిక్ మెడిసిన్స్ ఫర్ ఒబేసిటీ అంటే గ్లాండ్లర్ యాక్షన్స్ మీద గ్లాండ్స్ మీద యాక్ట్ చేసే రెమెడీస్ ఏవైతే మనకు హోమియోపతిలో ఫైటోలాక్ అని కోనియం అని సో జనరల్గా ఇట్లాంటి మంచి మంచి హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఏదైతే హోమియోపతిక్ పార్ట్ అంటే హోమియోపతిక్ మెడిసిన్స్ అండ్ దేర్ అప్రోచ్ ఆన్ గ్లాండ్లర్ మెడిసిన్స్ హోమియోపతిక్ మెడిసిన్స్ అండ్ దేర్ అప్రోచ్ ఆన్ ఒబేసిటీ ఇలా ప్రామినెంట్గా మనం పేషెంట్కి కాన్స్టిట్యూషన్ వైజ్ మనం ఒకసారి ప్రాపర్గా కేసు అంతా మనం రిపటరైజ్ చేసుకుంటూ సరిసమానంగా మనం జీసీఎస్ మెథడాలజీ ద్వారా పేషెంట్కి సిమిలర్ రెమెడీ అంటే మోస్ట్ సిమిలిమమ్ మ్యాచింగ్ రెమెడీ ఏదైతే ఉంటుందో మనం ఒకసారి ప్రామినెంట్గా మనకి కాన్స్టిట్యూషనల్ వైజ్ ఎగ్జాక్ట్ పొటెన్సీలో మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే డెఫినెట్గా అంటే ఒకేసారి అమాంతంగా మనం పేషెంట్లో చేంజెస్ రిజల్ట్స్ అనేవి తీసుకురాలేకపోయినా గ్రాడ్యువల్గా డే బై డే అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్పు చేసుకుంటూ వాళ్ళకి మంచి అంటే వాళ్ళకి ఫిజికల్ వెల్బీయింగ్ మైండ్లో వచ్చే మెంటల్ వెల్బీయింగ్ పేషెంట్కి వ్యాధి నిరోధక శక్తి ఫర్దర్గా దానిలో నుంచి వచ్చే కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేసుకుంటూ ప్రివెంట్ చేసుకుంటూ మనం హోమియోపతి ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే డెఫినెట్గా మనకి ఈ పేషెంట్ ఈ హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మనం పేషెంట్కి న్యాయం చేయొచ్చని నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను